अंदुके नेनु मुख्यमंत्री विज्ञप्ति चेस्तुन्ना इटुवंटि वरदल समयंलो एदो एरियल सर्वे अनि चेप्पि गालिलो तिरिगि गालिलोने नुव्वु वाग्दानालु चेस्तुन्नावु एंदुकंटे मोदटि संवत्सरं चेप्पावु पुनरावास शिबिरं वच्चिन वाडिकल्ला 5000 रूपायल सहायं अंदिस्तानि నువ్వు గాలిలో వాగ్దానం చేసావు గాలిలోనే కలిసిపోయింది మళ్ళీ రెండో సంవత్సరం చెప్పావు 2000 రూపాయలు ఇస్తానని గాలిలో చెప్పావు గాలిలోనే వాగ్దానం కలిసిపోయింది మళ్ళీ నిన్న కాక మొన్న ఏరియల్ సర్వే చేసి మళ్ళీ మూడో సంవత్సరం ముచ్చటగా మళ్ళీ 2000 రూపాయలు ఆ వరద బాధితుడికి ఇస్తానని చెప్పావు ఇప్పటికి ఆ సాయం అందనటువంటి పరిస్థితి అంచేత నువ్వు ఏదోతే ఏరియల్ సర్వే చేసి గాలిలో తిరిగి గాలిలో ఇచ్చేటువంటి వాగ్దానాలు కాదు ఒక్కసారి నువ్వు ఆ యొక్క లంక గ్రామాలకు వచ్చి ఆ వరద ముంపు ప్రాంతాలకు వచ్చి మరి పరిశీలిస్తే ఆ ప్రజల కష్టాలు ఇబ్బందులు తెలుస్తాయని చెప్పి ఆ ముఖ్యమంత్రికి జగన్ మోహన్ రెడ్డికి తెలియజేసుకుంటూ మరి అదే విధంగా ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ నిజంగా పోలవరం ప్రాజెక్ట్ గనుక పూర్తి ఉంటే ఇవేళ మా గోదావరి జిల్లాలకు ఇంత వరద ముంపు అనేది వచ్చుండేది కాదు ఎందుకంటే అది 194 టిఎంసిల నీటి నిల్వ చేసేటువంటి ప్రాజెక్ట్ 2020 చంద్రబాబు నాయుడు గారు కనుక మళ్ళీ ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండుంటే 2020 కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తవాలని ఆ రోజు టార్గెట్ పెట్టుకున్నాం ఆ రోజు 2014 2019 5 సంవత్సరాల్లో 72% పోలవరం ప్రాజెక్ట్ ని ఆ రోజు పని చేస్తే ఈ 3 సంవత్సరాల్లో జగన్ మోహన్ రెడ్డి 2% కూడా మరి పోలవరం ప్రాజెక్ట్ పనులు ముందుకెళ్ళనటువంటి స్థితిలో నిజంగా చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ గా 2020 కే ఆ పోలవరం ప్రాజెక్ట్ పూర్తయి ఉంటే ఈ రోజు ఏదైతే ఆ ఫ్లడ్ వాటర్ ఏదైతే వచ్చిందో దాన్ని కొంత స్టోర్ చేసుకుంటూ కొంత డిశ్చార్జ్ చేసేది తక్కువ చేసుకుంటూ ఆ ఫ్లడ్ మేనేజ్‌మెంట్ గనుక చేసుండుంటే ఈ రోజు ఆ వరదల నుంచి కూడా మా గోదావరి జిల్లాలో బయటపడేటువంటి పరిస్థితి ఈ రకంగా పోలవరం ప్రాజెక్ట్ ని కూడా మూలన పడేసి ఈ యొక్క గోదావరి వరదల కారణమైనటువంటి ఈ జగన్ మోహన్ రెడ్డిని గోదావరి జిల్లాల ప్రజలు క్షమించరని చెప్పి హెచ్చరిస్తున్నాను।